పంచాయతీ నిధుల్ని విద్యుత్ బకాయిలను జమ వేసుకున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన మండలిలో ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర ఇంధన శాఖ నుంచి 3300 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం దుస్సాహనానికి పాల్పడి సర్పంచ్ నిధులను తన స్వంత అప్పుల కోసం దారి మళ్లించిందన్నారు. ఇటీవల రాష్ట్రంలోని 13000 గ్రామ పంచాయతీల అకౌంట్లలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం మాయం చేసినటువంటి సుమారు 1000 కోట్ల రూపాయల నిధులను 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధుల్ని విద్యుత్ బకాయిల కింద జమ కట్టామని చెప్పి శాసనమండలిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రకటించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఈ 15 ఫైనాన్స్ నిధుల్ని అలా విద్యుత్ ఛార్జీలకు కట్టడం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్థలకి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఇచ్చుకోవటం కోసం మా నిధులను తీసుకువెళ్ళి వాటికి జమ చేయటం జరిగింది. తద్వారా కేంద్ర ఇంధన శాఖ నుంచి సుమారు 6600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడడం జరిగింది. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది పూర్తిగా. గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మారిపోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి సర్పంచులకి ఇవ్వాల్సినటువంటి వృత్తి పన్ను, శాలరీ గ్రాంట్ కానివ్వండి, లేకపోతే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానివ్వండి, తలసరి గ్రాంట్ కానివ్వండి, లేకపోతే ఇసుక సేనరేజీ కానివ్వండి, మైనింగ్ సెస్ కానివ్వండి, ఇటువంటి రకరకాల నిధులు గ్రామ పంచాయతీలకి సర్పంచులకి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అలాగే పంచాయతీలు సొంత ఆదాయ వనరుల ద్వారా సంపాదించుకున్నటువంటి వనరులు మొత్తం ఈ 2 సంవత్సరాల కాలంలో 3000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాల కోసం వాడుకోవటం జరిగింది. ఈ రోజున తాను అప్పు తెచ్చుకోవటం కోసం గ్రామ పంచాయతీల యొక్క పుట్టి ముంచివేసి సర్పంచుల యొక్క ఉసూరుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ మా సర్పంచుల సంఘం అలాగే మా పంచాయతీరాజ్ ఛాంబర్లు సహించట్లేదు. అందుకనే రేపు డిసెంబర్ 1వ తేదీన 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడిఓ ఆఫీసుల ముందు ప్రతి మండల కేంద్రంలో కూడా ఆ మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఎంపీడిఓ ఆఫీసుల ముందు మండల కేంద్రాల్లో ధర్నాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసినటువంటి దారి మళ్లించినటువంటి ఆ 3000 కోట్ల రూపాయలు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అలాగే జనరల్ ఫండ్స్ని వెంటనే తిరిగి మా గ్రామ పంచాయతీలకి జమ చేయవలసిందిగా